హలో చెప్పండి. వేగవారి తన లైన్ మీద అవునండి. ఎమ్మెల్యే గారు మాట్లాడతారు లైన్ లో ఉండండి. ఎమ్మెల్యే గారు హలో. హలో బాబు, వేగవారి పాలనలో ఏమన్నా? అవునండి, నేను ఎమ్మెల్యే మాట్లాడుతున్నాను. చెప్పండి సార్. అక్కడ వాటర్ వదిలే టైంలో నువ్వు కట్టినందు ఉండదు కదా, వాటర్ కరెంట్ ఆపమంటే. ఎక్కడండి? వేగవారి పాలెం. నువ్వు ఏ ఊర్లో పనిచేస్తున్నావు? గవర్నమెంట్ జాబ్దేనా లేకుంటే ఖాళీగా ఉన్నావా? ఏమండి అలా అడుగుతున్నారండి? ఇప్పుడు రెండు ఇప్పుడు కంబైన్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఉందండి. అయితే ఇప్పుడు దాని గురించి అడుగుతున్నారండి నేను. అంటే అదే ఆపద్దని చెప్పారండి. మామూలు వేగవారి పాలు ఆపద్దని అని వదిలేశారండి. అయిపోయిందండి కంబైన్డ్ వేగవారి కళ్ళకి. ఎవరు ఆపద్దు అన్నారు? ట్రాన్స్ఫర్ ఒకటి ఉందండి, అది ఆపద్దని చెప్పారండి. ఆ చెప్పినా ఎక్కడికి తీసుకున్నారండి? ఎవరు ఏ ఊరికి? ఏ ఊరికి ఉంది కంబైన్డ్ ట్రాన్స్ఫర్ ఒకటి ఉందండి, అంబేద్కర్ బొమ్మ దగ్గర పల్లి వారి గ్రూప్ అండి. అది తీసుకున్నారండి. అలా తీసుకుంటే నేను ఆపద్దని చెప్పారండి. కడిలోళ్ళు కూడా చెప్పారండి. ఎందుకు కరెంట్ ఆపితే నాకు ఫోన్ మీద ఫోన్ సమాధానం చెప్పాలి కదా నేను. కరెంటు ఇచ్చేస్తాండి 24 గంటల కరెంటు. ఆగుంది కరెంట్ ఇచ్చేయండి ఒకసారి. ఏమండి నాకు కరెంట్ లేదు, ఇవ్వగలవా? ఏమండి ఉన్నా పేరు? ఏమండి ఇప్పుడు మీరు తమరెవరు సార్? ఇది తలబిరుసు ఎక్కువగా ఉన్నట్టుంది, బాగా తలబిరుసు ఎక్కువగా ఉన్నట్టుంది. ఏమాడుతున్నావు నువ్వు? నీకు ఆపని చెప్పిన పని నువ్వు ఏమాడుతున్నావు? నువ్వు ఏం మాట్లాడుతావు? కడలకైతే నువ్వు పెద్ద మొనగాడ ఇచ్చేయడానికి చెప్పేది వినపడు. ఎవరు చెప్పినా వినవంట కదా నువ్వు. ఎవరన్నారండి అలాగని? నోరు మూసుకునే అక్కడ ఉండు, చెప్తాను. గౌరవంగా నేర్చుకుని మాట్లాడండి ముందు. మీరు ఎవరైనా సరే గౌరవంగా నేర్చుకోండి. నోరు మూసుకున్నట్టు మాట్లాడినా సంబంధించిన కదండి అది. నేను గౌరవంగా మాట్లాడండి. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు తెలిసి? ఎవరండి చెప్పండి ఎవరండి? ఎవరో తెలియదా నీకు? నాకు తెలియదు. మీరు ఎవరు చెప్పలేదు కదా నాకు. ఎమ్మెల్యే గారు అన్నారు. ఎక్కడ ఎమ్మెల్యే అండి? రాజోలండి, నగరం అండి. రాజోల్లో పనిచేస్తున్నావు? ఇక్కడ పనిచేస్తున్నావు? అవును చెప్పండి సార్. రాజోలే కదా నీది? అవునండి. రాజోలే కదా పనిచేసేది? అవునండి. మరి ఎక్కడ ఎమ్మెల్యే అని అడుగుతున్నావండి? అంటే ఇక్కడ మాకు వేగరపల్లి నుంచి చేస్తారు. ఎమ్మెల్యే గారు మాట్లాడతారని చెప్పి వాళ్ళు రాజేశ్వరి గారు కూడా మాట్లాడతారండి. వాళ్ళ అబ్బాయి మాట్లాడతారండి. అవునవును అదండి. సరే సరే నువ్వు అక్కడ ఆపుతావా లేదా? అప్పుడు నేను ఆపడం ఏంటండి? కరెంట్ ఆపమని అసలు ఎలా కరెంట్ ఆపడానికి ఏమంటే ఇప్పుడు నేను ఎందుకు వచ్చేస్తాను చెప్పండి? కరెంట్ వాటర్ వెళ్ళి టైంలో ఆపమని చెప్తున్నాను. ఇప్పుడు అవసరం ఓ ట్యాంక్ ఎక్స్ట్రా కట్టించుకోవాలి అంతేకాదు. కరెంట్ ఆపడం ఏంటండి? సరే సరే అలాగే ఓకే సరే ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.